యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అసాధ్యాన్ని చేసేవాడు అనే దాంట్లో పొద్దున్న ఒక విషయాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకొక రెండు విషయాల్ని మనం నేర్చుకుందాం. వై జీసస్ ఈజ్ గ్రేట్, ఎందుకు యేసు ప్రభువారు గొప్పవాడు. ఈ ప్రపంచంలో ఎవరు చేయనటువంటి పని చాలామంది దేవుళ్ళు అని చెప్పుకునేవాళ్ళు చేయనటువంటి పని ఆయన ఒకటి చేశాడు. ఆయన మన కోసం చనిపోయాడు, మన కోసం నలుగొట్టబడ్డాడు, మన కోసం మన దోషాన్ని మన అతిక్రమాల్ని తన మీద వేసుకున్నాడు. అది ఎవ్వరు చేయలేదు, ఎవ్వరూ చేయలేదు. ఈ లోకంలో నేను గొప్పవాణ్ణి, నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నీ కోసం నేను చచ్చిపోయానని ఏసీ ఒక్కడే అనగలడు. నీ బాధను నేను మోస్తున్నానని ఏసీ ఒక్కడే అనగలడు. నీ జబ్బుని నేను తీసివేస్తాను, నేను మోసుకెళ్తాను అని చెప్పగలిగింది ఏసయ్య ఒక్కడే. మరి అంత గొప్ప ఏసయ్య మనకు ఉన్నట్లయితే ఈ లోకంలో మరణం ఎందుకున్నది? మరణం విషయంలో ఏసయ్య అసాధ్యాన్ని చేయగలిగేది ఏదైనా ఉన్నదా? మానవంగా మనము ఆయన దగ్గర నుంచి నేర్చుకోగలిగేది ఏదైనా ఉన్నదా? కాబట్టి నేను పొద్దున్న ఏదైతే ఆరంభించానో దాన్ని కొనసాగించాలి అని అనుకుంటున్నాను. దేవుడు ఏ విధంగా మన పట్ల గొప్ప కార్యాలు చేసేవాడు అని అనడానికి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:3-4 నేను చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:3-4 నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశమును మొదటి మీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఈ 2 వచనాలు చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో తాను చేసినటువంటి అతి గొప్ప కార్యాలు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయనటువంటి కార్యాలు రెండింటిని గురించి ప్రస్తావిస్తున్నారు. ఒకటి, మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు, ఇది మొదటిది. 2వది, ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది దేవతలు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళలో దేవతల్లో ఎవ్వరు చెప్పుకోలేనటువంటి మాటలు ఈ 2 ఏసే చెప్తున్నాడు తన గురించి. 2 గొప్ప కార్యాలు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, తనకు అసాధ్యమైంది ఏదీ లేదు అనే దాంట్లో 2 పాఠాలు మనం నేర్చుకున్నాం. 1, ఆయన మన పాపముల నిమిత్తము చనిపోయాడు. 2వది, ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. పొద్దున నేను ఇచ్చినటువంటి వర్తమానంలో యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణములో ఆయన మన రోగాల్ని మోశాడు, మన అతిక్రమాన్ని తన మీద వేసుకున్నాడు, మన యొక్క దోషములు ఆయన మీద వేశాడు, నిమిత్తమై ఆయన మొత్తపడ్డాడు, మన నిమిత్తం ఆయన దూషించబడ్డాడు. ఆ విషయాన్ని పొద్దున్న కూలంకుషంగా చూసాం. అయితే ఇప్పుడు మరణం తర్వాత జీవితాన్ని గురించి మనం ప్రపంచంలో ఏ గ్రంథములో లేనటువంటి విషయాలు, అది ఖురానే కావచ్చు, భగవద్గీత కావచ్చు, మహాభారతం రామాయణమే కావచ్చు, గురుగ్రంథే కావచ్చు, వాటిలో వేటిలోనూ లేనటువంటి మాటలు బైబిల్ ఒక్కటే చెప్పగలిగేది. ఏసీ క్రీస్తు ప్రభువారు స్పష్టంగా తన యొక్క జీవితంలోంచి చెప్పగలిగేటువంటి పాఠాలు మనం ఈరోజు చాలా త్వరగా నేర్చుకుందాం. మరి మరణం అనేది ప్రతి ఒక్కడికి వస్తుంది. మరణం తప్పించుకునేవాడు ఈ లోకంలో ఎవరూ లేరు. ఈరోజు ప్రపంచ జనాభా 700 కోట్లు. ఈరోజు ఒకవేళ 100 సంవత్సరాల తర్వాత మనం చూస్తే ఈరోజు బతుకున్నటువంటి 700 కోట్ల మంది, అంటే ఇప్పుడే పుట్టిన వాళ్ళై ఉండొచ్చు, ఈరోజు 95 సంవత్సరాలతో బతుకుతున్న వాళ్ళై ఉండొచ్చు, 100 సంవత్సరాల తర్వాత వీళ్ళల్లో ఎవ్వరు కూడా బ్రతకండు, అందరూ చచ్చిపోతారు. అంటే రానున్న 100 సంవత్సరాల్లో కనీసం 700 కోట్ల మంది చచ్చిపోతారు. సంవత్సరానికి 7 కోట్ల మంది సగటున చచ్చిపోతూ ఉంటారు. సంవత్సరానికి 7 కోట్ల మంది, నెలకి సుమారు 12 లక్షల మంది చచ్చిపోతూ ఉంటారు. 6 లక్షల మంది, సుమారు 6 లక్షల మంది. ఈ విధంగా మనం లెక్కేసుకున్నట్లయితే మనము హలో బాగున్నావా అనే 3 సెకండ్లలో 7 చచ్చిపోతారు. హలో బాగున్నావా అనే మాటలు 7 చచ్చిపోతారు 3 సెకండ్లు. చావు మన చుట్టూ అంత స్పష్టంగా ఉంది. ఈ లోకంలో నాకు చావు రాదు అని ఎవ్వరూ అనలేరు, నేను చచ్చిపోను అని అనలేరు. ప్రతి ఒక్కళ్ళు చనిపోవాల్సిందే. చావు అంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, భయం చాలా భయంకరమైంది. ఆ చావు గురించి భయాన్ని తొలగించగలిగింది యేసయ్య ఒక్కడే. మీరు నమ్ముకునేటువంటి దేవుళ్ళు ఎవరైనా సరే వాళ్ళు భయం తొలగించగలిగారా?
చావు యొక్క భయాన్ని తొలగించగలిగారా? దెయ్యం వస్తుందంటే ఆ దేవుడు సహాయం చేయొచ్చాము, జబ్బు వస్తుందంటే దేవుడు సహాయం చేయొచ్చాము, చావు వస్తుందంటే మీరు కొనియాడుతున్నటువంటి ఆ దేవుడు మీకు సహాయం చేయగలడా? యేసే మాత్రం చావుపై భయాన్ని తొలగించగలిగాడు. ఎందుకు ఆయన తొలగించగలిగాడంటే ఆయన ఒక్కడే చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి, ఆయన ఒక్కడే మరణం అవతల ఏముందో ఆయన చూశాడు కాబట్టి. చాలామంది ఏమనుకుంటారంటే మరణం జీవితానికి అంతం అని అనుకుంటారు. మరణం జీవితానికి అంతం కాదు అని శాస్త్రీయంగా రుజువు చేయబడింది. 1956 డాక్టర్ రేమండ్ మూడీ అనే గుండె జబ్బు నిపుణుడు అమెరికాలో ఉన్నటువంటి ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. ఆ పేషెంట్ చచ్చిపోయాడు. డాక్టర్ గారు, నేను చచ్చిపోయాడండి అని అన్నారు. సార్, ఇప్పుడే తీసుకొస్తున్నప్పుడు దారిలో ప్రాణం పోయింది సార్, మీరేమన్నా చేయండి అని అన్నారు. ఆ డాక్టర్ గారు గుండె మీద రుద్దాడు, నోట్లోకి ఆయన ఆక్సిజన్ అందించాడు, కాళ్ళకు రుద్దడం మొదలుపెట్టాడు. 3 రకాలైనటువంటి ఇంజెక్షన్లు ఇస్తారు ఆ సమయంలో, డెరిఫిల్లిన్, ఎడిజోన్, యాడ్రిలిన్ అనేటువంటి 3 రకాలైనటువంటి ఇంజెక్షన్స్. అవి గబగబా పొడిచేశాడు ఆ అతనికి. పొడిస్తే 4 నిమిషాల తర్వాత ఆయన అతను గాలి పీల్చడం మొదలుపెట్టాడు, బతికాడు. తెలుసు డాక్టర్ రేమండ్ మూడికి, నా దగ్గరికి ఇటు చచ్చిపోయి వచ్చాడు, వీడు బుర్రకాయ పనిచేయట్లేదు, వీడి గుండెకాయ పనిచేయట్లేదు, వీడికి శ్వాస లేదు, వీడి నాడి ఆడట్లేదు, కానీ ఇప్పుడు నేను ఇంజెక్షన్లు అన్నీ ఇస్తే బతికాడు. డాక్టర్ రేమండ్ మూడీ ఆలోచించాడు, వీడు చచ్చిపోయి వెనక్కి వచ్చాడు కదా, ఈ చచ్చిపోయినప్పుడు వీడు ఎక్కడికి వెళ్ళాడు, చావు అంటే ఏంటి అని తెలుసుకోవాలనిపించింది. వాడిని కొన్ని ప్రశ్నలు అడిగారు. అరే, నువ్వు చచ్చిపోయి తిరిగి బతికో బాగుంది, చచ్చిపోయినప్పుడు నీకేమైందిరా అన్నాడు. వాడేవో పిచ్చి పిచ్చి జవాబులు ఇచ్చాడు. డాక్టర్కి నమ్మబుద్ధే లేదు వీడిచ్చేటువంటి జవాబులు ఏంటని. తన మిత్రులందరికీ ఫోన్ చేశాడు, ఎవరైతే గుండె జబ్బు నిపుణులో వాళ్ళ దగ్గరికి. వాళ్ళతో ఏమని చెప్పాడంటే, రానున్న 6 నెలల్లో మీ దగ్గరికి ఎవరన్నా పేషెంట్లు వచ్చి వాళ్ళు ఒకవేళ చచ్చిపోతే వాళ్ళకి నువ్వు ఇంజెక్షన్లు ఇవన్నీ ఇవ్వడం బట్టి తిరిగి వాడికి ప్రాణం వస్తే కనీసం 4 నిమిషాలు చావును అనిపించిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని నేను అడిగే ప్రశ్నలు అడగని ఒక లిస్టు పంపించాడు. రానున్న 6 నెలల్లో 153 కేసులు వచ్చాయి. 153 కేసులు. ఆ 153 కేసుల యొక్క జాబితా తన దగ్గరకు వచ్చింది. అందుట్లో 7 కేసులు ఇండియా నుంచి, అందుట్లో 1 కేసు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయి 2 గంటల తర్వాత మళ్ళీ ప్రాణం వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ప్రశాంత్. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటువంటి ఆ కుర్రోడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళారు చచ్చిపోయినటువంటి వ్యక్తిని. మార్చరీలో పడేశారు. అయితే గంట తర్వాత ఆయన తిరిగి మెదలటం మొదలుపెట్టాడు. అతన్ని కూడా ప్రశ్నించారు. ఈ 153 మంది ఇచ్చినటువంటి జవాబును బట్టి చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో డాక్టర్ రేమండ్ మూడీ మొదటిసారిగా ముద్రించాడు. ఇది శాస్త్రీయమైనటువంటి నివేదిక. నేను పేర్లు చెప్పాను, సర్వేలో ఉన్నటువంటి సంఖ్యలు చెప్పాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను కల్పించి మాట్లాడలేదు, ఇది చరిత్ర. దీన్ని ఎవరు కాదంటానికి వీల్లేదు. మీలో ఇంటర్నెట్ ఉన్నవాళ్ళు ఉన్నట్లయితే మీ స్మార్ట్ ఫోన్లో డాక్టర్ రేమండ్ మూడీ అని మీరు కొట్టండి. ఆయన 7 పుస్తకాలు రాశారు. ఈ 7 పుస్తకాలు కూడా చావు తర్వాత జీవితం గురించే. అందుట్లో తొలి పుస్తకం లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత జీవితం. అందుట్లో ఈ 153 మంది ఇచ్చినటువంటి సాక్ష్యాలు రాసుకుంటూ వచ్చారు. వాటినన్నింటినీ ఆయన సేకరించి మరణం తర్వాత ఏమవుతుందో శాస్త్రీయంగా లోకానికి అందించారు. వాళ్ళు ఏమని చెప్పారంటే, మేము చచ్చిపోయినప్పుడు మమ్మల్ని ఎవరో బాగా కుదుపుతున్నట్లు అనిపించింది, మా శరీరం నుంచి మేము బయటకు వచ్చేసాం, అద్దంలో నన్ను నేను చూసుకున్నట్లు నా శరీరాన్ని నేను చూసుకోగలిగాను. ఆ తర్వాత ఓ నల్లటి సొరంగం గుండా చాలా వేగంగా వెళ్ళిపోయాను. సొరంగం అవతలికి వెళ్ళింది 15 మంది మాత్రమే, 153 మందిలో మహా వెలుగు ఉన్నది అక్కడ. ఆ వెలుగులోకి వెళ్ళిన తర్వాత మమ్మల్ని 2 ప్రశ్నలు అడిగారు. ఒక ప్రశ్న, జీవితానికి పరమార్థం ఏంటో తెలుసుకోగలిగావా? హ్యావ్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్? ఇది మొదటి ప్రశ్న. రెండోది, హ్యావ్ యూ స్టార్టెడ్ లవింగ్ అన్సెల్ఫిష్లీ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ? నేను నిన్ను నిష్పక్షపాతంగా ప్రేమిస్తున్నట్లు నువ్వు ఇతరులను నిష్పక్షపాతంగా ప్రేమించగలుగుతున్నావా? ఈ 2 ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత మేము వెనక్కి వచ్చేసామన్నాడు. ఏది ఏమైనప్పటికీ డాక్టర్ రేమండ్ మూడీ ఒక డాక్టర్గా, గుండె జబ్బు నిపుణుడిగా ప్రపంచానికి ఒక నివేదికను అందించాడు. ఏమన్నా తెలుసా,
మరణం అనేది జీవితానికి అంతం కాదు, మరణం తర్వాత ఏదో ఉన్నది, అదేంటో మనం అన్వేషించాల్సిందే. ఎందుకంటే వీళ్ళందరూ మరణం అవతల ఉన్నటువంటి విషయాలు మాట్లాడుతున్నారు అని చెప్పారు. కాబట్టి మరణం అవతల ఏముందో ఎవరు చెప్పగలుగుతారు? రాముడిని అడిగితే చెప్తాడా? శ్రీకృష్ణుడిని అడిగితే చెప్తాడా? మహమ్మద్ని అడిగితే చెప్తాడా? గురు గ్రంథ్ని అడిగితే చెప్తాడా? అల్లాని అడిగితే చెప్తాడా? వీళ్ళెవ్వరూ కూడా మరణం తర్వాత జీవితం గురించి మాట్లాడలేదు. మరణం తర్వాత జీవితం గురించి ఒకే ఒక ఆయన మాట్లాడాడు, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసయ్య ఒక్కడే మాట్లాడాడు మరణం తర్వాత జీవితం ఏ విధంగా ఉంటుందని. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. యేసయ్యకు ఏ విధంగా చూసినా కూడా వీళ్ళెవ్వరూ పోలిక కాదు. నేను చిన్న చిన్న విషయాలు మాట్లాడదా, గుడ్డోడికి కళ్ళు వచ్చాయి, కుంటోడు నడిచాడు, పక్షవాతం పోయింది, ఇవన్నీ గోళికలు ఆడుకోవటం, ఇవన్నీ గోళికలు, చిన్న చిన్న విషయాలు, ఇవి నథింగ్. యేసయ్య చచ్చిపోయి తిరిగి లేచాడు, అది కావాల్సింది. మానవ జీవితంలో అతి ఉన్నతమైనటువంటి అతి గొప్ప ప్రశ్నకు యేసయ్య తాను జవాబు ఇవ్వటం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం ఎక్కడైతే ముగించానో అక్కడే నేను కొనసాగిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆ జవాబు ఇవ్వగలిగాడు? ఆయన ఒక్కడే ఆ జవాబు ఇవ్వడానికి సమర్థవంతమైనటువంటి వాడు. ఎందుకు ఆయన ఒక్కడే సమర్థవంతమైన వాడు అంటే, ఒక హాస్యాస్పదమైనటువంటి విషయం చెప్తాను. కొలంబస్ అనేటువంటి ఆయన మీరు వినుంటారు, కొలంబస్. కొలంబస్ అనేటువంటి ఆయన ఐరోపా ఖండానికి చెందినటువంటి వాడు. ఆయన నావికుడు, నావ్యం మీద పడవ ప్రయాణం చేసేటువంటి వాడు. నావ మీద ప్రయాణం చేస్తూ కొత్త దేశాలు కనుక్కోవడానికి అన్వేషించేటువంటి వాడు. ఆయన అమెరికాను కనుక్కున్నాడు. అమెరికా అనే దేశం ఉందని ఎవరికీ తెలియదు. అయితే ఐరోపా ఖండం నుంచి ఆయన ఈస్ట్ డైరెక్షన్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్తే, భూమి గుండ్రంగా ఉంది కాబట్టి నాకు ఇండియా వస్తుంది అనుకొని ఆయన అదే పడవ మీద వెళ్తూ ఉంటే ఆయనకు ఒక దేశం కనబడింది, అదే ఇండియా అని అనుకున్నాడు. కానీ అది ఇండియా కాదు, అమెరికా. అమెరికాను కనుక్కున్నాడు కొలంబస్. అమెరికాను కనుక్కొని వెనక్కి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద గొప్పేముంది, ఎవడెళ్ళినా పడవ మీద అమెరికా తెలుసుద్దిలే అని ఆయన్ని ఎటకారంగా మాట్లాడాడు. అయితే కొలంబస్ అందరితో కలిసి స్పెయిన్ రాణి గారితో కలిసి భోజనం చేస్తున్నారు. స్పెయిన్ రాణి గారు అమెరికాను కనుక్కున్న కొలంబస్ గారి యొక్క ఆనర్ కోసం భోజనం ఏర్పాటు చేసింది. ఆ భోజనం చేసే చోట కొలంబస్ని ఎవరో బాగా తక్కువగా మాట్లాడారు, తోలనాడుతో మాట్లాడారు. ఏమన్నా ఎవడన్నా కనుక్కున్నారు పడవ మీద ఇటు వెళ్తే అమెరికా వస్తుందని అన్నాడు. అంటే ఆయన ఏం చేశాడంటే, గుడ్డు ఉంటుందే గుడ్డు, ఉడకపెట్టినటువంటి గుడ్డును చూపించాడు. ఆ గుడ్డు ఉడకపెట్టారు కానీ పైన ఉన్నటువంటి డొల్లను తీలేదు. ఆ గుడ్డును చూపించి, ఈ గుడ్డుని ఇలా ఎవడన్నా నిలబెడతారా అన్నాడు. నిలువున, అడ్డంగా కాదు, నిలువున నిలబెడతారా అన్నాడు. అందరూ ప్రయత్నం చేశారు, ఎవరు నిలబెట్టలేదు. ఆయన అన్నాడు, నేను నిలబెడతా అన్నాడు. ఏం చేశాడంటే స్పూన్ తీసుకొని ఇలా కొట్టాడు, చిన్న సొట్టబడింది, నుంచో పెట్టాడు. అందరూ మేము కూడా నిలబెడతామని ఇప్పుడు అంటారు నాకు తెలుసు. ఒక నిలబెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళని నిలబెడతాం పెద్ద విషయం కాదు. నేను అమెరికాను కనుక్కున్నగా మేము కూడా కనుక్కోవటం చాలా గొప్ప అనుకుంటారు. కాదు, ఎవడైనా చేయగలుగుతాడు. మొదట కనుక్కునేవాడు గొప్పోడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణం తర్వాత జీవితం గురించి ప్రప్రదంగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఎవడైనా మాట్లాడాడంటే ఆయన తర్వాత మాట్లాడిన వాడే. ఖురాన్ యేసు ప్రభు యొక్క చావు తర్వాత 533 సంవత్సరాల తర్వాత రాశారు. ఖురాన్ తర్వాత వచ్చింది. ఎక్కడైనా సరే ముందు ఒరిజినల్ వస్తుందా డూప్లికేట్ వస్తుందా? ముందు ఒరిజినల్ వస్తుంది, ఆ తర్వాత డూప్లికేట్ వస్తుంది. బైబిల్ క్రీస్తు శకం 100లో పూర్తయిపోయింది, ఖురాన్ 633లో ముగిసింది. 533 సంవత్సరాల తర్వాత వచ్చింది. వెనకొచ్చిన వాడు నేను గ్రేట్ అంటే కనుక వాడి కంటే పెద్ద యదవం ఇంకొకడు లేడు. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. కాపీ కొట్టినటువంటి వాడు, అక్కడి నుంచి తెచ్చిపెట్టుకున్నటువంటి విషయాలు ఎవడి దగ్గరైనా మాట్లాడతాయి. ఈ మాట ఎవడికి భయపడాల్సింది అవసరం లేదు. నా ఎంటుక మొక్క పేకలేరాళ్ళు, దే కెనాట్ రిమూవ్ మై హెయిర్. ఎందుకో తెలుసా? నేను మాట్లాడేది సత్యం, నేను రెచ్చగొడతా,
రెచ్చగొట్టి మరి మాట్లాడతా, డౌట్ లేదు, ఏమి చేయలేరు. వాస్తవం ముందొచ్చింది, దాన్ని కాపీ కొట్టేవాళ్ళు చాలా మంది వచ్చారు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల నిమిత్తం చనిపోయారు. యెషయా గ్రంథం 53 అధ్యాయాన్ని ఆధారం చేసుకొని మన పాపాల నిమిత్తం చనిపోవటం అంటే ఏంటో చూసాం. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు 1 కొరింథీ 15:3 ఏమనంటే, ఆయన లేఖనాల ప్రకారము మన పాపముల నిమిత్తం చనిపోయారు. లేఖనాలు అన్నప్పుడు రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. లేఖనాలు అంటే ఏంటంటే నమూనా. ఎవడైనా ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందు కాగితం మీద తీసుకుంటారు, దాన్ని బ్లూ ప్రింట్ అని అంటారు. ఒక పెద్ద మనిషిని లేపేయాలి అనుకుంటే గనక ముందు రెక్కి గీసుకుంటారు, ఆ మనిషిని ఎక్కడ ఎప్పుడు ఎలా లేపేయాలని. దాని ప్రకారం గనక వాళ్ళు కార్యాచరణ చేయగలిగితే గనక సబాష్ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఫుల్ఫిల్ అయిందంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావాలని, ఈ లోకములో జీవించాలని, పాపుల కోసం ఆయన చనిపోయే 3వ దినాన తిరిగి లేవాలని దేవుడు ఒక ప్లాన్ వేశాడు. దేవుడు ఒక ప్లాన్ గీశాడు, ఆ ప్లాన్ ప్రకారం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చనిపోవడం అనేది యాక్సిడెంట్ కాదు, 3వ దినాన్ని తిరిగి లేవడం అనేది మనకి మిరకల్, మనకి అద్భుతం, దేవునికి అది మిరకల్ కాదు, అది ప్లాన్ ప్రకారం జరిగింది. లేఖనాల ప్రకారం అని అంటే అది మొదటి విషయం. రెండోది లేఖనాల ప్రకారం అంటే ఎలా ఆలోచించాలి, మానవుడు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి, మానవుడు చేసినటువంటి పాపానికి వెల చెల్లించడం జరగాలి. యేసయ్య తన ప్రాణాన్ని పెట్టి వెల చెల్లించాడు, అది లేఖనాల ప్రకారం జరిగింది. ఆ రెండు ఉద్దేశాలతో లేఖనాల ప్రకారం అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. యేసుక్రీస్తు ప్రభువారిని బాగా కొట్టారు, కనూష్ అనేటువంటి వస్త్రాన్ని ధరింపచేశారు. ఆ తర్వాత చేతులు కడుక్కొని అంటున్నాడు పిలాతు, ఈయన్ని మీ ఆచార ప్రకారం సిలువేయండి అని. సిలువ మీకు తెలుసు రెండు కర్రలు కలిగింది, నిలువుగా ఉండేటువంటి కర్రను సెడాయిల్ అంటారు, ఆ కర్ర పేరు సెడాయిల్. అడ్డంగా ఉండేటువంటి కర్రను పెటుబులం అంటారు. మీలో చాలా మంది ఈ సుత్తి అంతా మాకెందుకు అనుకోవచ్చు, నాకు తెలుసు మీలో కొంతమంది ఆ విధంగా ఫీల్ అయ్యేవాడు, కానీ సిలువ గురించి కొంచెం అర్థం చేసుకుంటే దాంట్లో అంతరార్థం మనకి అర్థమవుతుంది. సర్వసాధారణంగా మనం చూసేది ఏంటంటే సినిమాల్లో సిలువ మొత్తం మోసినట్లు, కానీ యూదుల ఆచారం ప్రకారం రోమియులు వాళ్ళని హింస పెట్టేటప్పుడు వాళ్ళని పూర్తి సిలువ మోయనీరు, ఎందుకంటే పూర్తి సిలువ మోస్తే భారమంతా కూడా నేల మీద ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి. అందుకనే అడ్డకర్ర పెట్టుబులమును మాత్రమే భుజం మీద వేసి మోస్తారు. పెట్టుబులం మనక భుజం మీద వేస్తే గొడ్లను దున్నేటప్పుడు వాళ్ళు పైన కావిడి వేస్తారే, ఆ విధంగా ప్లౌ ఆ విధంగా ఉంటుంది అనమాట. ఆయన ఆ విధంగా భుజం మీద ఆ పెట్టుబులం సుమారు 60 కేజీలు బరువు ఉంటుంది, 60 కేజీలు బరువు అన్న దాన్ని మోసుకొని వెళ్తున్నప్పుడు, మోయలేనప్పుడు, కింద పడిపోయినప్పుడు ఆయన్ని కొట్టి లేపారు, చిత్రహింసలు పెట్టారు. ఆ విధంగా ఆయన్ని బలవంతంగా గుల్గొతా కొండ మీదకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇది నా షర్ట్, ఎందుకనంటే నేను టైలర్కి ఆదిస్తే నా లెక్క ప్రకారం షర్ట్ కుట్టాడు, అందుకే నా భుజం ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ నా చెయ్యి ఆరంభమవుతుంది, నా శరీరానికి ఫిట్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే కొలతలు తీసుకొని కుట్టింది కాబట్టి. దిస్ ఈజ్ మై సైజ్ షర్ట్, ఇది నా షర్ట్. యేసయ్యకి సొంత సిలువ తయారు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు దశ మీ సిలువను ఎత్తుకొని వెంబడించండి అని. సిలువ పబ్లిక్ లో దొరికేది కాదు, మన సైజు ప్రకారం మనం సిలువ తయారు చేసుకోవాలి. సైజు ప్రకారం సిలువ తయారు చేసుకోవటం అంటే ఏంటి అంటారేమో, ఒక వ్యక్తిని సిలువ మీద పడుకోబెట్టి చెయ్యి ఇలా చాపి ఈ చెయ్యి ఎంత పొడవు ఉంటుందో చూసి అక్కడ ఇక్కడ కొట్టడం మేకు ఇక్కడ కొడతారు, చాలా బొమ్మల్లో ఇక్కడ కొట్టినట్లు చూపిస్తారు. ఇక్కడ కొడితే గనక చీరుకుపోతుంది, మనిషి బరువు ఆపలేదు, మనిషి బరువు అంతా కూడా 3x3 మేకుల మీద ఉన్నది కాబట్టి ఆయన్ని ఇక్కడ కొట్టారు, మేకు ఇక్కడ రిస్ట్ దగ్గర. ఇక్కడ టెండన్ ఉంటుంది, టెండన్ అంటే మీకు తెలుసు కదా ఎముక కాదు, అది కొంచెం పల్చగా ఉండేటువంటిది, దాంట్లోంచి చీరుకుంటూ మేకు దిగుద్ది, ఎముకను చేల్చదు,
టెండర్ని చీర్చుంది. దాంట్లోంచి మేకు వెళ్ళినప్పుడు భయంకరమైనటువంటి నొప్పి ఉంటుంది. ఆ నొప్పి ఎక్కడ ఫీల్ అవుతారంటే వీపులో ఫీల్ అవుతారు. ఆ టెండర్ గుండా మేకు దింపారు ఆయనకి. రెండు మేకులు, ఒక్కొక్క మేకు 5 నుంచి 6 అంగుళాలు ఉంటుంది. అయితే ఆ మేకు దింపక ముందు ఏం చేస్తారంటే ఏసయ్య చెయ్యి లెంగ్త్ ముందు తీసుకొని ఆ చెయ్యి లెంగ్త్ ప్రకారం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో చూసి అక్కడ ఆల్రెడీ ముందుగానే ఒక రంధ్రాన్ని పెడతారు. ఎక్కడ? చెక్కలో. కాబట్టి ఆ చెయ్యి అక్కడికి వచ్చేదాకా ఇక్కడ తాడు పెట్టి లాగుతారు బలవంతంగా. లాగితే చాలా నొప్పేస్తా ఉంటుంది, ఎందుకంటే ఆయన్ని భయంకరంగా కొట్టారు కదా. లాగి ఆ రంధ్రం సెట్ అయ్యేసాడు. ఆ రంధ్రం సెట్ అయిన ఇప్పుడు దింపు మేకు అంటారు, కస్సని మేకు దింపుతారు. ఆ రంధ్రంలోకి ఆ మేకు వెళ్ళిపోవాలి. అదే విధంగా ఇటు పక్కన లాగుతారు. అదే విధంగా కాళ్ళు లాగి ఆ రెండు కాళ్ళ గుండా 11 అంగుళాల మేకు ఒకటి దింపుతారు. కాళ్ళు మీద ఒక కాలు ఎక్కించి, అయితే మనిషి కింద జారిపోకుండా ఉండడానికి చిన్న చెక్క ముక్క సపోర్ట్ పెడతారు రెండు కాళ్ళ కిందకి. మనిషి ఇలాగా ఉంటున్నప్పుడు మనిషి బరువంతా ఎక్కువైపోయి కష్టమవుతుందేమని ఇక్కడ ఈ భాగంలో ఒక చిన్న కర్ర మొక్క పెడతారు. ఎందుకని? కొంచెం ఆగడానికి. ఆ కర్ర సింప్లెక్స్ అని అంటారు. అది సిలువ ఉండేటువంటి పద్ధతి. ఈ కర్ర ఉండబట్టి శ్రమ ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవదు. ఒకవేళ కనుక ఈ కర్ర లేదనుకోండి మనిషి గాలి పీల్చలేక త్వరగా చచ్చిపోతాడు. ఈ కర్ర ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొద్దిసేపు కర్ర మీద విశ్రాంతి తీసుకొని శక్తి వచ్చిందా అని గాలి పీలుస్తారు. ఒకవేళ కనుక ఈ కర్ర లేకపోతే గాలి పీల్చడానికి పైకి లెగవలేక కింద కుప్పకూలిపోయి చచ్చిపోతారు. అందుకే ఏసయ్య త్వరగా చావటం ఇష్టం లేక కింద సింప్లెక్స్ అనేది పెట్టారు. అందుకనే ఆయన దగ్గర దగ్గర 6 గంటల సేపు సిలువ మీద శ్రమను పొందాడు. ఆయన నరకాన్ని అనుభవించాడు సిలువ మీద. నరకములో ఏముంటది అని అంటారేమో, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు. నరకములో దేవుడు చెయ్యి విడిచేస్తాడు. దేవుడు లేని చోటు నరకం. దప్పికొనుచున్నాను, నరకంలో దప్పిక ఉంటది. నరకములో దప్పిక ఉంటది. నరకములో ఆ దేవుడు ఉండడు. నరకములో ఒంటరితనం ఉంటది. నరకములో ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకునే వాళ్ళు ఉంటారు. నరకములో సహాయం చేసేవాళ్ళు ఉండరు. ఆ నరకాన్ని సిలువ మీద ఆయన అనుభవించాడు. ఎందుకో తెలుసా? ఆ నరక వేదన నుంచి మనల్ని తప్పించడానికి. ఆ నరక వేదన తానే అనుభవించి ఆయన ఉన్నాడు తెలుసా, ఈ సిలువ నీది, ఈ మరణం నీది, ఈ శ్రమ నీది, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ చావుని నేను అనుభవించాను, నీ మరణాన్ని నా మీద వేసుకున్నాను, నీ శాపాన్ని నా మీద వేశాను. అదే మాట పౌలు భక్తుడు ఇందులో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మన పాపముల నిమిత్తము ఆ 3వ వచనం నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదలు మీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మన పాపముల నిమిత్తము మృతి పొందెను. లేఖనముల ప్రకారం సమాధి చేయబడను. లేఖనముల ప్రకారం 3వ దినాన తిరిగి లేచను. సరే, యేసు ప్రభువారిని సిలువకి ఎక్కించారు. యేసు ప్రభువారు సిలువ మీద సుమారు 9:00 ఎక్కారు. మధ్యాహ్నం 3 గంటల ఆ ప్రాంతంలో ఆయన చనిపోయినట్లు అర్థమైంది. 12 గంటల నుంచి 3 గంటల దాకా 3 గంటల సేపు చీకటి వాతావరణం ఏర్పడింది. అదొక విధమైనటువంటి అద్భుతం. ఆ అద్భుతం గురించి ఒక చరిత్రకారుడు రాస్తున్నాడు. ఆ చరిత్రకారుడు పేరు టాలస్. టాలస్ అనేటువంటి చరిత్రకారుడు లుకానస్ అనేటువంటి మరో చరిత్రకారుడు రాసినటువంటి పుస్తకం నుంచి రిఫర్ చేస్తూ ఈ మాట రాశాడు. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు చచ్చిపోయినప్పుడు మిట్ట మధ్యాహ్నం చీకటి ఏర్పడింది. మీలో చాలా మంది సూర్యగ్రహణం అనుకుంటారేమో, అది సూర్యగ్రహణం కాదు అని అంటాడు. ఏనంటే మనకు తెలుసు సూర్యగ్రహణము చంద్రుడు లేని రోజు వస్తుంది, చంద్రగ్రహణము చంద్రుడు పూర్తిగా ఉన్న రోజు వస్తుంది. కాబట్టి సూర్యగ్రహణం రావాల్సింది అమావాస్య రోజే, కానీ అది పున్నమి దినం. ఆ పున్నమి దినాన్న, ఎందుకంటే పస్కా పండుగ కదా, పస్కా పండుగ వచ్చేది పున్నమి దినానికి, పున్నమి దినాన్న సూర్యగ్రహణం ఏర్పడదు. చాలా స్పష్టంగా చెప్తాడు. ఆ పున్నమి దినాన్న సూర్యగ్రహణం ఏర్పడిందంటే అది గ్రహణం కాదు, ఇంకేంటో నాకు తెలియదు అని ఆ యొక్క చరిత్రలో ఆ మాటలు చేర్చారు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నా తెలుసా?
యేసయ్య పుట్టినప్పుడు అర్ధరాత్రి వెలుగు వచ్చింది, యేసయ్య చచ్చిపోయినప్పుడు మిట్ట మధ్యాహ్నం చీకటి ఏర్పడింది. అది అద్భుతమైనటువంటి విషయం. యేసయ్య చనిపోయాడు. ఆయన చనిపోయాడో లేదో తెలుసుకోవాలి. ఎందుకనంటే యూదుల ఆచారం ప్రకారం వాళ్ళకంటూ ఒక పవిత్ర దినం ఉంది. ఆ పవిత్ర దినం సబ్బాత్ దినం. సబ్బాత్ దినం అంటే శనివారం. శనివారం ఒక వ్యక్తి సిలువ మీద ఉండటానికి వీల్లేదు. ఒకవేళ వ్యక్తి శుక్రవారం రోజు బతుకున్నట్లయితే ఆయన్ని చంపేస్తారు. ఎలా చంపేస్తారంటే పెద్ద సుత్తి తీసుకొని కాళ్ళు నరికేస్తారు. మోకాళ్ళు నరికేస్తే ఒక్కసారిగా బరువంతా కిందకి జారి రక్తం అంతా ఒక్కసారిగా కారిపోయి ఇక్కడ వారికోస్ వెయిన్ అని ఉంటుంది, చాలా లావు నరం గుండెకాయ నుంచి, దాంట్లోంచి రక్తం అంతా ఒకేసారి కారిపోయి మనిషి కుప్పకొని చచ్చిపోతాడు. ఇది జరిగేది. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద సుత్తి కానీ లేకపోతే కత్తి కానీ తీసుకొచ్చి మోకాళ్ళు నరికేస్తారు. వాళ్ళకి దినం మారేది ఎప్పుడంటే మనకి దినం మారేది రాత్రి 12 గంటలకి కదా, మధ్యరాత్రి 12 అయితే కొత్త రోజు వస్తుంది. కానీ యూదులకి దినం మారేది సాయంత్రం 6 గంటలకి. 6 గంటలకి రోజు మారుతుంది. ఎందుకు అలాగంటే నేనేం చేయను, వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు అది. సాయంత్రం 6 అయితే కొత్త రోజు వచ్చింది అని అనుకుంటారు. సాయంత్రం 6 నుంచి పొద్దున్న 6 దాకా రాత్రి, పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా పగలు. ఒక రాత్రి ఒక పగలు కలిస్తే ఒక రోజు ఒక దినం. అది వాళ్ళకు ఉన్నటువంటి లెక్క. కాబట్టి శుక్రవారం సాయంత్రం 6 గంటలకి శనివారం ఆరంభమవుతుంది. అందుకనే 3 గంటల ప్రాంతంలో వెలుగు రాగానే ముగ్గురిని చూశారు. దొంగోళ్ళు ఇంకా బతికే ఉన్నారు. వాళ్ళ కాళ్ళు నరికేస్తే వాళ్ళు చచ్చిపోయారు. యేసయ్య దగ్గరకు వస్తే ఆయన చచ్చిపోయినట్లు కనబడ్డాడు. కానీ ఆయన చచ్చిపోయాడో లేదో తెలియాలి. అందుకనే ఓ పొడువాటి ఈటను తీసుకొని ఈ గుండెలో పొడిచారు. బహుశా 4 5 మనకి మొత్తం ఇక్కడ పక్కట ఎముకలు ఉంటాయి కదా, 4వ ఎముక్కి 5వ ఎముక్కి మధ్య నుంచి పొడుచుని ఉంటారు. మీలో కొంతమంది మనసులో ఇదమని అనుకోవచ్చు, వీడేదో పక్క నుండి చూసినట్లు మాట్లాడుతున్నాడని. ఆ విధంగా నేను ఎందుకు మాట్లాడని చెప్తాను. ఆ విధంగా పొడిసి ఈటను బయటికి లాగి ఆ సంచిని పెరికార్డియం అని అంటారు. ఆ సంచిలో 1/2 లీటర్ ద్రవం ఉంటుంది, దాన్ని పెరికార్డియం ద్రవం అంటారు. అది నీరు లాగా ఉంటుంది. ఆ ద్రవం మధ్యన మన గుండెకాయ భద్రంగా ఉంటుంది అన్నమాట. మనోళ్ళు పొడిసి బయటికి లాగితే ఆ ద్రవం కారింది. ఆ ద్రవంతో పాటు రక్తపు ముక్కలు కూడా కారే. అందుకే రక్తము నీరు అన్నాడు. పెరికార్డియం ద్రవంలోకి రక్తపు ముక్కలు వచ్చేది ఒకే ఒకసారి. ఎప్పుడంటే మనిషి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే గుండెకాయలో ఉన్నటువంటి రక్తము చిండి పెరికార్డియంలోకి వచ్చి పడుతుంది. మనిషి చచ్చిపోయాడు కాబట్టి రక్తం విరిగిపోద్ది. రక్తం విరిగిపోయింది కాబట్టి ముక్కలు ముక్కలుగా బయటికి కారుతుంది. దాన్ని బట్టి అర్థం అవుతుంది యేసయ్య సిలువ మీద చచ్చిపోయాడు, అందుకే నీరు రక్తము వేరు వేరుగా కారింది అని. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా లేకపోతే మీరు ఎవరైనా మెడికల్ కాలేజ్లో చదువుకునే వాళ్ళు ఉంటే 2వ సంవత్సరంలో ఫొరెన్సిక్ సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ని చదువుతారు. ఆ సబ్జెక్ట్లో పోస్ట్ మార్టం కేసులో ఒక వ్యక్తి హార్ట్ అటాక్ను బట్టి కానీ హార్ట్ ఫెయిలే కానీ ఎందుకు చచ్చిపోయాడు అని కనుక మనం కారణాలు వెతుక్కుంటే గుండెకాయ కోసినప్పుడు పెరికార్డియంలో రక్తపు ముక్కలు ఉంటే కనుక దాన్ని హార్ట్ అటాక్ కానీ హార్ట్ ఫెయిలే కానీ చచ్చిపోయాడని నిర్ధారిస్తారని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చచ్చిపోయాడు. ఏమంటే ఎందుకంటే అంత గొంతుకు చిచ్చుకొని యేసు ప్రభు చచ్చిపోయాడు చచ్చిపోయాడని చెప్తున్నాను. ముస్లింలు ఉంటారే యేసయ్య సిలువ మీద చచ్చిపోలేదని వాదిస్తారే బాబు, ఏం బుద్ధి లేని వాళ్ళ అర్థం కాదు. అంత స్పష్టంగా చెప్తుంటే ఫారెన్సిక్ సైన్స్ రక్తము నీరు కారిందిరా, దానికి కారణం ఇదిరా అంటే సుత్తెందుకు మాడతారో అర్థం కాదు. అందుకని ఆ మాటలు చెప్పాల్సి వస్తుంది. ఎవడైనా ఎనకుండి వింటున్నాడేమో వాడికి అర్థమవుతుంది అనేసి ఈ విధంగా అయినా సరే. కాబట్టి స్పష్టంగా యేసయ్య సిలువ మీద చచ్చిపోయాడు. చావకపోతే ఆయన్ని చంపేసి ఉండేవాళ్ళు. ఎందుకో తెలుసా, యూదుల ఆచార ప్రకారం చావకుండా పాతి పెట్టకూడదు, మనిషి బతుకున్నప్పుడు సిలువ మీద విడిచిపెట్టకూడదు. అది యూదుల ఆచారం, రోమీయుల పద్ధతి. ఒక వ్యక్తిని ఉరి కంబం ఎక్కించి చంపమని ఎవరికైనా అప్పగించారనుకోండి, వాడు చచ్చాడు అని డాక్టర్ నివేదిక ఇచ్చేదాకా పక్కనే ఉంటారు. కసప్పని చంపేశారు కదా, సర్వసాధారణంగా ఉరికంబం మీద 5 నిమిషాలు ఉరి తీస్తారు. ఇంకో విషయం తెలుసా, కసప్పుని మాత్రం 7 నిమిషాలు ఉరి తీశారు. ఏ అంటే
ఐదు నిమిషాలకు వాడు చావలేదు. వాడు ఒకటి నేర్చుకున్నాడు, ఆ ప్రాణాన్ని బిగబట్టుకొని ఉంచితే ఐదు నిమిషాల తర్వాత వదిలేస్తారని. వదిలేలా వాడు చచ్చేదాకా ఉండి చచ్చాడు అన్న తర్వాత వదిలేశారు. అది చాలా స్పష్టం. ఒక మాట చెప్తారు, వీడు చచ్చాడో లేదో చూడండి అని. యేసయ్య సిలువ మీద చచ్చిపోయాడో లేదో చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళు. చచ్చిపోయాడు అని తెలిసిన తర్వాత ఇద్దరు కుర్రోళ్ళు వచ్చి, సార్ యేసయ్య శవాన్ని మాకేమని సార్, మా ఆచారం ప్రకారం మేము ఆయన్ని పాతి పెట్టుకుంటాం అన్నారు. సరే తీసుకెళ్ళు అని అన్నారు. యేసయ్యని ఆయనకు అప్పగిచ్చేశారు. యేసయ్యని ఒక బట్ట మీద పడుకోబెట్టారు. 9 అడుగుల వెడల్పు, పొడవు 3 అడుగుల వెడల్పు పెట్టి లోన సుమారు 30 కేజీల సుగంధ ద్రవ్యాన్ని పూశారు. పూసి ఆ బట్టను సమోసా, ఇప్పుడు మధ్యలో ఉల్లిపాయలు వేసి పైన కప్పేస్తారే ఆ విధంగా సమోసా లాగా కప్పేశారు. కప్పేసిన తర్వాత పైన మాయర్ అంటే బోళం, తెలుగులో బోళం అంటారు. బోళం అనేది ద్రవం, ద్రవాన్ని పూస్తారు. బోళంకు ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా, అది పూసిన 10 నిమిషాలకి గెడ్డ కట్టేస్తుంది. అది ఏ దేని మీద అయితే పూశారో అతుక్కుపోద్ది, ఆ విధంగా అతుక్కుపోయినట్లు అవుతుంది. సో యేసయ్య కింద నుంచి పైదాకా మొత్తం శరీరం బట్ట చుట్టూ అతుక్కుపోయింది. చెయ్యి ఇరిగిపోతే సిమెంట్ కట్టేస్తారే ఆ విధంగా పై నుంచి కింద దాకా సిమెంట్ కట్టేసినట్లుంది. సమాధిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టేశారు. ఇది శుక్రవారం సాయంత్రం జరిగింది. బహుశా 5 ఇంటికల్లా సమాధి పూర్తి అయిన ఉంటుంది. 5:30 5:45 కల్లా స్నానం చేసి ఉంటారు. 6 గంటలకి సబ్బాత్ ఆరంభమవుతుంది కాబట్టి నికోదయము అరుమతి అన్నటువంటి యోసేపు, వీళ్ళిద్దరూ యూదులు కాబట్టి సబ్బాత్ దినాన్న పవిత్రంగా కూర్చొని ఉంటారు. ఇది శుక్రవారం అయిపోయింది. శనివారంలో ప్రవేశించారు. శనివారం రాత్రి అయింది, పగలొచ్చిన తర్వాత వాళ్ళల్లో కొంతమందికి అనుమానం వచ్చింది. అరే వీడు బతుకున్నప్పుడు మాట చెప్పాడు రా, ఏమని చెప్పాడు తెలుసా, నేను 3వ దినాన్న తిరిగి లేస్తానన్నాడు. శుక్రవారం ఒక దినం, శనివారం ఒక దినం, ఆదివారం ఒక దినం. 3వ దినం అంటే ఆదివారం. ఒకవేళ నేను ఈరోజు చచ్చిపోయాను అనుకోండి, నా 3వ దినం ఎప్పుడు చేస్తారు, ఈరోజు 2022 అక్టోబర్ 2 ఇప్పుడు చచ్చిపోయాను అనుకోండి, నా 3వ దినం ఎప్పుడు చేస్తారు సార్, 2, 3, 4 కరెక్టే చెప్పానా చెప్పండి, 4వ తారీఖు నా 3వ దినం చేస్తారు. ఇది ముస్లింలు అడిగే 2వ పెచ్చ ప్రశ్న. ఏంటి అని అంటే, 3వ దినం అంటే ఏంటి సార్ అని అంటారు. అరే నువ్వు ముస్లిం ముల్లా దగ్గరికి వెళ్ళినా, హైందవ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళినా, క్రైస్తవ పాస్టర్ దగ్గరికి వెళ్ళినా, మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారు రా 3వ దినం పెట్టమంటే ఇదే రా లెక్కలేసేదని. యేసయ్య శుక్రవారం చనిపోయాడు, శనివారం అయింది, ఆదివారం ఎప్పుడు లేచినా కూడా 3వ రోజు అవుతుంది. ఆయన 3వ దినాన్న తిరిగి లేస్తాను అని అన్నాడు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, శనివారం ఒక నిర్ణయం తీసుకున్నారు. యేసయ్య 3వ దినాన్న తిరిగి లేస్తాను అన్నాడు. శనివారం సాయంత్రం 6 దాటిన తర్వాత ఎప్పుడైనా లేవచ్చు, కాబట్టి ఆయన లేస్తాడో లేదో మనకు తెలీదు, పుకారు ఎవడన్నా లేపుతారేమో అని ఆయన సమాధికి పెద్ద రాయి ఉంటుంది, 1.5 టన్ను బరువు కలిగినటువంటి రాయి. ఆ రాయికి రాజముద్ర వేసి సీల్ చేసేశారు ఎవరు తీయకుండా. 2వది సమాధి చుట్టూ 16 మంది పోలీసులు ఉంటారు. 4 కాపలా కాస్తారు, 12 మంది పడుకుంటారు. 4 గంటలు మాత్రమే కాపలా కాస్తారు. ఆ 4 పడుకున్నాక సెకండ్ పార్టీ వాళ్ళు లేస్తారు. ఆ విధంగా 16 మంది, 4, 4, 16 ఒక్కొక్కళ్ళు 4 గంటలు చదువున డ్యూటీ చేస్తూ ఉంటారు. 4 దిక్కుల్లో 4 నుంచో ఉంటారు. లేచున్నటువంటి వాడు లేచున్నప్పుడు నిద్రపోతున్నట్లు కనుక చేస్తే మొత్తం 16 మందిని లేపేస్తారు. కాబట్టి డ్యూటీ చేసేవాడు 2 పనులు చేయాలి, వాడు నిద్రపోకూడదు, పక్కనోడి నిద్రపోనివ్వకూడదు, వాడు నిద్రపోయినా వీళ్ళు లేపేస్తారు. కాబట్టి ఇది పరిస్థితి. అంత జాగ్రత్తగా కట్టుదిట్టంగా పెట్టారు. కానీ ఆదివారం తెల్లవారుజాము అంటే ఏంటి, 12 దాటిన తర్వాత తెల్లవారుజాము అంటారు. ఆదివారం తెల్లవారుజామున యేసు ప్రభువారు తిరిగి లేచినట్లు బైబుల్ చెప్తుంది. దానికి ఎటువంటి డౌట్ లేదు, యేసు ప్రభు తిరిగి లేచారని. మరణంపై ఆయన విజయాన్ని సాధించాడు. చాలా స్పష్టంగా 15:4 చూస్తాం, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారం అంటే రెక్కీ ప్రకారం,
ప్లాన్ ప్రకారం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం, దేవుని యొక్క ఆశయం ప్రకారం ఆయన మూడో దినాన తిరిగి లేచాడు. దేవునికి అది అద్భుతం కాదు, దేవునికి అది ఆశ్చర్యం కాదు, దేవుని యొక్క ప్రణాళిక అది. చావుపై అధికారం కలిగింది బైబిల్లో ఉన్న దేవుడు అక్కడికే, ఇంకెవరికి లేదు అటువంటి అధికారం, ఇంకెవరికి లేదు. చావుని రమ్మని పిలవగలిగేది ఆయనే, చావుని పొమ్మని చెప్పగలిగేది కూడా ఆయనే. ఇంకా ప్రపంచంలో ఎవరికి లేనటువంటి అధికారం నా దేవుడు చూపించగలుగుతున్నాడు. ఆయన మూడో దినాన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు అంటానికి రుజువు ఏంటి? ఎందుకనంటే యేసుప్రభు దేవుడు అనేటువంటి వాస్తవత దాని మీద ఆధారపడి ఉంది. మీరు నన్ను చంపుతారు, మూడో దినాన్ని తిరిగి లేస్తాను, ఇదే నేను మెస్సీ అంటానికి రుజువు, ఇదే నేను దేవుణ్ణి అంటానికి రుజువు అని అన్నాడు. నాలుగు రకాలైనటువంటి అనుమానాలు రేకెత్తిస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో. మొదటి రకం అనుమానం తప్పుడు సమాధి అని అంటారు. తప్పుడు సమాధి అంటే ఏంటి తెలుసా? యేసేని ఏ సమాధిలో పాతి పెట్టారో తెలియదండి, కాబట్టి ఒక ఖాళీగా ఉన్న సమాధిని చూపించి ఇదేనండి అంటున్నారు, ఇది తప్పుడు సమాధి అండి, ఈ సమాధిలో కాదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే నిజమే, మనము సమాధుల దొడ్లోకి వెళ్తే ఏ సమాధి మనోళ్ళతో తెలియదు. కొన్నిసార్లు అక్కడ అడగాలి, బాబు మా అమ్మని ఎక్కడ పాతి పెట్టారు బాబు, మా నాన్న సమాధి ఎక్కడ ఉంది బాబు, వాడిని అడగాలి, అది పరిస్థితి. కానీ యేసైనా సమాధుల దొడ్లో పాతి పెట్టలేదు ఆ విధంగా అనుమానించడానికి. ఆయన్ని పాతి పెట్టింది ఒక తోటలో, ఆ తోటలో ఉండు ఒకటే సమాధి, కాబట్టి రెండో సమాధి దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు, పుకారు లేపటానికి అనుమానించడానికి అవకాశము లేదు. ఇది మొదటిది, దానికి నేను ఇవ్వగలిగేటువంటి జవాబు. పైగా ఇంకో పని చేస్తే బాగుండేది, యేసై సమాధి చుట్టూ పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళి అడిగితే బాగుండేది, అరే ఏ సమాధిని అంటే వాళ్ళు చెప్పుండేవాళ్ళు కదా, వాళ్ళు చెప్పారు ఇదే సమాధాని. ఇది మొదటిది. రెండోది దాన్ని ఏమంటారంటే హలూసినేషన్ అంటారు. హలూసినేషన్ అంటే భ్రమ. యేసే తిరిగి లేస్తాడు 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 అని ఎదురు చూశారు, లేచినట్లు అనిపించింది అని. మొదటిది హలూసినేషన్, భ్రమ అనేది ఎప్పుడు జరుగుద్దో తెలుసా? ఆయన చెప్పిన మాటల మీద విపరీతమైనటువంటి నమ్మకం ఉంటే. శిష్యుల్లో ఎవ్వడికి కూడా యేసే తిరిగి లేచాడంటే నమ్మకం లేదు. తోమా సంగతి మీకు తెలుసు కదా, యేసే తిరిగి లేచాడంటే ఆయన గాయములో ఏలు పెట్టి తిప్పితే గానీ నమ్మను అన్నాడు. ఆయన పక్కటి గాయములో ఏలు పెడితే గానీ నేను నమ్మను అని అన్నాడు. అలాంటి వాడికి భ్రమ కలగటం అనేది అసాధ్యం. ఒకవేళ భ్రమే అయితే గనక శవం అక్కడ ఉండాలి? లేదు. పౌలు భక్తుడు పెంతుకోస్త దినాన్న చాలా స్పష్టంగా చెప్పారు, యేసేని మీరు పాతి పెట్టారు, మూడో దినాన్న ఆయన సమాధి ఖాళీగా ఉంది, దానికి మేము సాక్షులమని 50వ దినాన్న చెప్తున్నాడు. పుకారు కాదు అది. భారతదేశంలో షిర్డి సాయిబాబా 1918లో చచ్చిపోయాడు. 1962 అంటే 44 సంవత్సరాల దాకా ఆయన శవాన్ని గురించి కానీ ఆయన సమాధి గురించి కానీ ఎవడో మాట్లాడలేదు. 1962లో సడన్ గా చెప్పడం మొదలు పెట్టారు ఆయన మూడో దినాన తిరిగి లేచాడని. 44 సంవత్సరాల తర్వాత పుకారు లేపారు. కానీ యేసే విషయంలో అలా జరగలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచాడనుకునే 50వ దినాన పెంటికోస్ట్ అని అంటే, పెంట అంటే గ్రీకు భాషలో 50వ దినాన్న పేతురు అనే భక్తుడు నరి రోడ్డు మీదకి వచ్చి గట్టిగా అరిసి చెప్పాడు, ఆయన్ని మీరు సమాధి చేసి పాతి పెట్టారు, కానీ మూడో దినాన్న ఆయన తిరిగి లేచాడు, కావాలంటే వెళ్ళి చూడండి రా సమాధిని అని అంత ధీటుగా ఆయన జవాబు ఇచ్చాడు. అది హలూసినేషన్ కాదు, భ్రమ కాదు. మూడోది దొంగతనం. ఆయన శవాన్ని ఎవడెత్తికెళ్తాడు? అయితే యేసు ప్రభు పార్టీ ఎత్తికెళ్ళాలి, లేకపోతే యేసు ప్రభు యొక్క అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎత్తికెళ్ళాలి. యేసు ప్రభు యొక్క అపోజిషన్ పార్టీ వాళ్ళు శవాన్ని ఎత్తికెళ్తే పేతురు నడి రోడ్డు మీదకి వచ్చి, మేము దానికి సాక్షులం అంటే, ఆగయా శవాన్ని మేమే ఎత్తికెళ్ళాం సర్దాకి, ఇదిగో శవం అని పెడితే ఆ రోజు క్రైస్తవత్వం భూస్థాపన అయి ఉండేది. ఈరోజు ఈ మీటింగ్ ఉండేది కాదు, మనం ఎంత హడావుడిగా చుండే వాళ్ళం కాదు. కానీ వాళ్ళు శవాన్ని చూపించలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు. యేసుప్రభు యొక్క శిష్యులు శవాన్ని ఎత్తికెళ్ళే అంత సీలున్న వాళ్ళ లేదు, వాళ్ళు పిరికి బందరు. పైగా వాళ్ళు ఆ విధంగా శవాన్ని ఎత్తికెళ్ళి 12 మందిలో ఒకడు ఆత్మహత్య చేసుకుంటే 11 మందిలో 10 మంది హత సాక్షులై చచ్చిపోయారు.
అబద్ధానికి హతసాక్షులు అవుతారా? ఎవడు చావుడు గుర్తున్నటువంటి వాడు. కాబట్టి మూడవది కాదు. నాలుగోది భారతదేశంలో బాగా ప్రబలుతున్నటువంటి కారణం, ముస్లింలు దీన్ని ప్రాబల్యంలోకి తీసుకొచ్చారు, పుస్తకాలు ముద్రించి ఫ్రీగా పంచిపెట్టారు. ఏంటి వాళ్ళు ఇచ్చేటువంటి నాలుగో కారణం అంటే, యేసుప్రభు అంట సిలువ మీద చచ్చిపోలేదంట, చచ్చిపోయినట్లు చేశాడంట. చచ్చిపోయినట్లు చేసి ఆయన సమాధిలో పెట్టారంట. ప్రాణాన్ని ఒగ్గు పెట్టుకున్నాడంట, లాన బిగపట్టుకొని ఉన్నాడంట. మూడో దినాన్న శక్తిని తెచ్చుకొని ఆయన ఆ ప్రాణంలోంచి తిరిగి వచ్చి ఆయన సమాధిలోంచి బయటకు వచ్చి నెమ్మదిగా శిష్యుల దగ్గరకు వచ్చి, అరే నేను సావలేదురా, ఊరినే చచ్చినట్లు చేశాన్రా అని చెప్పి, వాళ్ళు ముస్లింలు చాలా చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? నా యొక్క కుమారుడు యొక్క శరీరాన్ని కుళ్ళు పట్టనివ్వను అంటారు. కుళ్ళు పట్టేది ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాతే. కాబట్టి ఏసై చచ్చిపోలేదని. యోన చేప కడుపులో ఉన్నట్లు, యోన చేప కడుపులో బతుకున్నాడు చచ్చిపోయాడా? బతుకున్నాడు. అదేవిధంగా ఏసై చచ్చిపోలేదు అని పిచ్చి పిచ్చి ఉదాహరణలన్నీ చెప్తా ఉంటారు. ఏసై చచ్చిపోలేదు, చచ్చిపోయినట్లు చేశాడు అని. ఆ విధంగా చచ్చిపోయినట్లు చేసి శిష్యుల దగ్గరకు వచ్చి శిష్యులందరికీ చెప్పాడంట. ఏమన్నా తెలుసా? అరే నేను చావలేదురా, ఏదో విధంగా తప్పించుకొని వచ్చాను. మీరు లోకమంతాకి వెళ్ళి నేనే దేవుణ్ణని చెప్పండి అని ఆయన పాలస్తీనా దేశం నుంచి నడుచుకుంటూ ఇండియాకు వచ్చాడంట, కశ్మీర్కి వచ్చాడంట. శ్రీనగర్ ఊరు బయటకు వస్తే అక్కడ ఒక అందమైన అమ్మాయి కనబడితే, కబిత ఆ అమ్మాయి పేరు, ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట, నలుగురు పిల్లల్ని కన్నాడంట. 120 సంవత్సరాలు వచ్చినప్పుడు ముసలివాడిగా ఆయన చచ్చిపోయాడంట. శ్రీనగర్ ఊరు బయట ఒక పురాతనమైనటువంటి సమాధి ఉంటుంది, ఆ సమాధిని చూపించి ఇదే యేసయ్య సమాధి అని చెప్తూ